మెదక్ జిల్లా చినశంకరంపేటలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. రామయ్యంపేట సీఐ నాగార్జునగౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియక గ్రామస్తులు అయోమయానికి గురయ్యారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 9 బైకులు, 3 కార్లు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రత కోసమే కాటన్ సెర్చ్ చేపట్టామని సీఐ నాగార్జునగౌడ్ తెలిపారు. అపరిచితులకు ఇల్లు అద్దెకి ఇవ్వద్దన్న ఆయన అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రామాయంపేట సర్కిల్ పోలీసు సిబ్బంది అందరితో కలిపి నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మొత్తంగా 100 ఇళ్లను సెర్చ్ చేయడం జరిగింది. మా యొక్క టీములుగా ఫామ్ చేసి పోలీస్ సిబ్బంది అందరినీ కూడా టీములుగా ఫామ్ చేసి ఒక పద్ధతి ప్రకారం సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక 9 టూ వీలర్స్ను మరియు అదేవిధంగా ఒక ఆటోను, 3 కార్లను కూడా వారి యొక్క పేపర్స్ సరైన విధంగా లేనందున, సరైన డాక్యుమెంట్స్ చూపించినందున పోలీస్ తరలించడం జరిగింది. ఈ యొక్క క్యాసో యొక్క అంటే కార్నర్ సెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో మేమున్నామనే ఒక ధైర్యాన్ని కల్పించడం కోసం, పోలీసులు మేమున్నామని చెప్పి ఒక ధైర్యాన్ని కల్పించడం కోసం మాత్రమే అనేది పూర్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో కాకుండా, కంపెనీలు ఉన్నాయి కాబట్టి కంపెనీలో పనిచేయడం కోసం అని చెప్పేసి రెండుకుంటామని చెప్పేసి వస్తూ ఉంటారు. కాబట్టి కంపల్సరీ రెండుకునే వాళ్ళు 4 రూపాయలు ఎక్కువస్తారా, ఇంకేమైనా ఎక్కువస్తారని ఆలోచించకుండా వానికి సంబంధించిన అసలు వాడు ఉండడానికి ఎలిజిబుల్ ఉన్నారా లేదా, వాని ఆధార్ కార్డు, తర్వాత వాని బ్యాక్గ్రౌండ్ అంటే వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఏంది అని అనేది తెలుసుకొని మాత్రమే ఇంటి ఇల్లును రెంట్కి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.